తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తుందని మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు అన్నారు. నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాలకు 40 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మంజూరు అయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలో ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్, నగరం ఎస్సీ కమ్యూనిటీ హాల్, వెంకటాపూర్ బీసీ జనరల్ కమ్యూనిటీ హాల్, కల్వకుంట్ల నందిగామ గ్రామాలకు బీసీ కమ్యూనిటీ హాల్, నందగోకుల్ మహిళా బిల్డింగ్, చెల్మెడ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్కు 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వారు తెలిపారు. మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డికి మండల ప్రజల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిజాంపేట మండలంలోని మరి వివిధ గ్రామాలకు మరి గౌరవ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి గారు కమ్యూనిటీలను మరి మంజూరు చేయించడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే మరి గ్రామాల అభివృద్ధి పాటు మరి గ్రామాల్లో ఉన్నటువంటి కులాల సంఘాలకు మరి వారికి ఈ ఒక నిధులు మంజూరు చేయడం జరిగింది. నిజాంపేట ఎస్సీ కమిటల్ అదే విధంగా మరి బీసీ కమిటల్ నిజాంపేటకు 5 లక్షలు, ఎస్సీ కమిటల్కు 5 లక్షలు, నగరం ఎస్టీ వాళ్ళకు 5 లక్షలు, వెంకటాపూర్ బీసీ భవనానికి 5 లక్షలు, కల్వకుంట బీసీ కమిటల్కు 5 లక్షలు, నందగోకుల్ మరి మహిళా బిల్డింగ్కు 5 లక్షలు, అదే విధంగా బీసీ కమ్యూనిటీ మరి కంపోడల్ చల్మెడ అదేవిధంగా నందిగామ బీసీ కమ్యూనిటీ మరి ఈ నిధులను మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ప్రత్యేకించి ఆ యొక్క గ్రామాలకు ఈ యొక్క కమిటీలకు నిధులు మంజూరు చేయడం మరి చాలా సంతోషదాయకము. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.